హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం నంబర్స్ ఆల్ అరౌండ్ అస్ మన చుట్టూ ఉండే సంఖ్యల్లో అభ్యాసం వన్ పాయింట్ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటున్నాం రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ డిజిట్స్ బై యూజింగ్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చేంజ్ ఆల్సో రైట్ దెమ్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్ సో కింది వాటిని అంతర్జాతీయ సంఖ్య మానం స్థాన విలువల ప్రకారం సంఖ్యా రూపం రాసి వాటిని విస్తరించండి అని తెలుగు మీడియంలో ఉంటుంది సో కింది వాటిని అంతర్జాతీయ సంఖ్యామానం స్థాన విలువల ప్రకారం సంఖ్యా రూపం రాసి వాటిని విస్తరించండి ఫస్ట్ క్వశ్చన్ తొమ్మిది మిలియన్ల ఏడు వందల వేల ఆరు వందల ఐదు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంఖ్యా రూపం ఇప్పుడు సంఖ్య రూపం రాద్దాం తొమ్మిది మిలియన్ల తొమ్మిది మిలియన్ల ఏడు వందల వేల తొమ్మిది మిలియన్లనిచ్చారు కమ ఇక్కడ పది తొమ్మిది తొంభై మిలియన్లని లేదు తొమ్మిది వందల మిలియన్లని లేదు కేవలం మిలియన్ అనేది ఒక తొమ్మిది ఒక అంకెలోనే ఉంది సో తొమ్మిది మిలియన్ల ఏడు వందల ఏడు వందల వేల అంటే ఏడు వందల వేలు ఇలాగా ఏడు వందల వేల ఆరు వందల ఐదు సో ఆరు వందల ఐదు ఈ విధంగా రాయల్ ఎఫిల్డ్స్ సంఖ్యా రూపంలో ఇప్పుడు చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పది వేలు వంద వేలు మిలియన్లు సో తొమ్మిది మిలియన్ల ఏడు వందల వేల ఆరు వందల ఐదు సో దీన్ని సంఖ్యామానం స్థాన విలువల ప్రకారం సంఖ్య రూపం రాసి వాటిని విస్తరించాలి మనం ఇప్పుడు దీన్ని విస్తరిస్తాం సో దీన్ని తొమ్మిది మిలియన్లు తొమ్మిది ఇంటూ మిలియన్ అంటే ఎన్ని పది లక్షల అని రా అనుకున్నాం కదా అలా పది లక్షలు ఇక్కడ రాస్తాం మిలియన్ అంటే ప పది లక్షలు ఇలా ఒకటిలో పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు ఒకటి పదులు వందలు వేలు పదివేలు లక్ష పది ఈ విధంగా రాస్తాం ఒక తొమ్మిది తొమ్మిది మిలియన్లు అంటే తొమ్మిది ఇంటూ మిలియన్ ఒక మిలియన్ ప్లస్ విస్తరణ రూపం ఏడు ఇంటూ తర్వాత మిగిలిన అంకెలు ఎన్ని ఉన్నాయో అన్ని జీరోస్ సో ఏడు లక్షల ఇక్కడ పది లక్షలు రాసాం కదా ఇక్కడ లక్షల్లో వచ్చింటుంది సో మిగిలినవన్నీ జీరో ఉన్నాయి కాబట్టి ఇవి రాయకపోయినా పర్వాలేదు రాసినప్పటికీ దాని విలువ జీరోనే వస్తుంది సో ప్లస్ ఇక్కడ ఆరు వందల ఆరు ఇంటూ వంద ఓకే ఆరు ఇంటూ వంద ప్లస్ ఇక్కడ పదల స్థానంలో ఏమీ లేదు జీరో ఉంది ఇది ఒక్కట్ల స్థానంలో ఉంది సో ఐదు ఇంటూ ఒకటి ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తాం ఒకవేళ జీరోస్ రాయినా రా రాయాలనుకుంటే రాయచ్చు లేదంటే అలా వదిలేసి రాసినా కూడా సేమ్ వాల్యూనే వస్తుంది సో సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ టూ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ సో

దీన్ని కూడా పైన రాసిన విధంగానే ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తాం సో ఏడు ఇంటూ వంద మిలియన్లు వన్ ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు మిలియన్లు పది మిలియన్లు వంద మిలియన్లు ఈ విధంగా ప్లస్ ఇంకా జీరోసు మనం వేసినా కూడా వేయకున్నా కూడా సేమ్ ఇదే వెళ్ళనే వస్తుంది కాబట్టి ఎయిట్ ఇంటూ మిగిలినవి ఎనిమిది వందల వేలు ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు సో ఎనిమిది ఇంటూ వంద వేలు ఓకే ప్లస్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ ఇక్కడ మిగిలిన ప్లేస్లో డెబ్బై రెండు వేల అనిచ్చారు కదా అంటే పదివేల స్థానంలో ఉంది కాబట్టి పదివేలు ఓకే ప్లస్ నాలుగు రెండు ఇక్కడి నుంచి వేస్తాం రెండు ఇంటూ రెండు అనేది రెండు వేల స్థానంలో ఉంది వేల స్థానం ప్లస్ నాలుగు వందల స్థానంలో నాలుగు ఇంటూ వంద ప్లస్ ఇక్కడ జీరో ఉంది కట్టి మనం జీరో ఇంటూ ఎనీథింగ్ వేసినా జీరోనే వస్తుంది సెవెన్ ఇంటూ వన్ ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ ఫ్రెండ్స్ ఈ విధంగా రాస్తాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీవైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విత్ ప్రాపర్ కామర్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అండ్ రైట్ ద నంబర్స్ ఇన్ వర్డ్ ఫామ్ తెలుగులో కింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామాన పద్ధతిలో కామాలతో విభజించి చదివే పద్ధతిలో తిరిగి రాయండి అక్షరాలలో రాయండి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు మిగతావి ట్రై చేయండి సో మూడు అంకెలకి కామాస్ పెడతాం ఇలా దీన్ని ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు మిలియన్లు పది మిలియన్లు వంద మిలియన్లు ఇలా రాసుకుంటే ఈజీగా ఉండి ఉంటుంది ఫ్రెండ్స్ సో తొమ్మిది వందల ఇదంతా మిలియన్లలో ఉంది కదా మిలియన్లు పది మిలియన్లు వంద మిలియన్లు సో తొమ్మిది వందల యాభై యాభై ఆరు మిలియన్ల ఆరు మిలియన్ల రెండు వందల ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఆరు వందల డెబ్బై ఆరు ఈ విధంగా రాయాలి ఫ్రెండ్స్ సో తొమ్మిది వందల యాభై ఆరు మిలియన్ల రెండు వందల ముప్పై ఏడు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఓకే సో ఈ విధంగా విభజించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మిలియన్లలో ఉండే అంకెనంత ఒకటి ఇలా వేలలో ఉండే అంకె అంతా ఒకటి ఇలా వందల్లో ఉండేటివి రాసుకొని తొమ్మిది వందల యాభై ఆరు మిలియన్ల రెండు వందల ముప్పై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు అని ఈజీగా రాయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నేను ఈ సంఖ్య మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మిగిలినవి మీరే ట్రై చేయండి థర్డ్ రైట్ ద ఫాలోయింగ్ నంబర్ నేమ్స్ ఇన్ బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ దీన్ని తెలుగులో కింది సంఖ్యలను హిందూ అరబిక్ సంఖ్యామానం మరియు అంతర్జాతీయ సంఖ్యమానంలోనూ అక్షరాలలో రాయండి సో మనం ఇలా డివైడ్ చేసుకున్నాం అనుకోండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు పదివేలు వంద వేలు మిలియన్లు పది మిలియన్లు వంద మిలియన్లు బిలియన్ సో ఇక్కడ అంతర్జాతీయ సంఖ్య రూపం వచ్చేసి ఎనిమిది బిలియన్ల ఎనిమిది బిలియన్ల ఇదంతా ఎనిమిది బిలియన్లు తర్వాత ఇది ఐదు వందల ఇక్కడ మూడు కామాలు పెట్టుకుంటాం మూడు అంకెలకు ఒక కామ ఐదు వందల అరవై మిలియన్ల ఐదు వందల అరవై మిలియన్ల ఐదు వందల అరవై మిలియన్ల ఇక్కడ అన్ని వేలల్లో ఉన్నాయి ఏడు వందల ఏడు వేల ఏడు వందల ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఆరు ఈ విధంగా విభజించుకొని మనం అక్షరాల రూపంలో రాయాలి ఇది అంతర్జాతీయ సంఖ్య మానంలో ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్య మానంలో రాస్తాం దీన్ని ఇలా ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు ఓకే ఇవన్నీ కోట్లలో ఉన్నాయి కదా సో ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల ఆరు కోట్ల సో లక్ష పది లక్షలు లక్ష స్థానంలో పది లక్షల స్థానంలో సున్నా ఉంది కాబట్టి ఏడు లక్ష ఏడు లక్షల స్థానంలో ఉంది సో ఏడు లక్షల ఏడు లక్షల తర్వాత పదివేల స్థానం జీరో ఏడు వేల స్థానంలో ఉంది ఏడు వేల సో ఇంకా మిగిలింది రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఆరు ఓకే ఫ్రెండ్స్ సో హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఇలా రాస్తాం ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల ఏడు లక్షల ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అదర్ సిస్టమ్ ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఉంది ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామాన రూపంలో ఉంది సేమ్ ఇక్కడ ఉన్నదే ఇక్కడ రాసి మూడు అంకెలకి ఇంటర్నేషనల్ ఫామ్లో అయితే మూడు అంకెలకు ఒక కామ పెడతాం అదే ఇండియన్ దాంట్లో అయితే వందల స్థానం వరకు మూడు అంకెలకి ఒక కామ పెడతాం తర్వాత రెండు అంకెలకి కామ పెట్టుకుంటూ వస్తాం ఇక్కడ మూడు అంకెలకి కామ పెట్టుకుంటూ వస్తాం అలాగే సేమ్ మిగతావి కూడా ఓకే ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామానంలో అక్షరాల్లో రాయండి సో దీన్ని హిందూ అరబిక్ సంఖ్యామానంలో అక్షరాల్లో ఇచ్చారు దాన్ని అంతర్జాతీయ సంఖ్యామానంలో అక్షరాల్లో రాయాలి సో దీన్ని ఫస్ట్ నంబర్స్లో కన్వర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈజీగా ఉండడానికి సో ఇరవై తొమ్మిది కోట్ల నేను దీన్ని తెలుగులో రాస్తా ఇది సంఖ్య రూపంలో రాస్తున్నాను ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు ఏడు వందల యాభై మూడు ఓకే ఫ్రెండ్స్ ఇలా రాసాం కదా దీన్ని మనం అంతర్జాతీయ సంఖ్యామానం రూపంలోకి కన్వర్ట్ చేద్దాం సో దాన్ని ఇక్కడ రాసామనుకోండి మూడు అంకెలకి ఒక కామ ఇలా పెట్టాం కదా దీన్ని ఇక్కడ రాద్దాం ఒక్కట్లో పదులు వందలు వేలు పదివేలు వంద వేలు మిలియన్లు పది మిలియన్లు వంద మిలియన్లు సో దీన్ని ఇప్పుడు ఈజీగా రాయొచ్చు మనం రెండు వందల రెండు వందల ఇవన్నీ మిలియన్లలో ఉన్నాయి కదా కాబట్టి రెండు వందల తొంభై మూడు మిలియన్ల ఇంకా మిగిలినవన్నీ వేలల్లో ఉన్నాయి ఇవి ఐదు వందల నలభై ఆరు వేల నలభై ఆరు వేల నలభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు ఏడు వందల యాభై మూడు ఈ విధంగా రాయాలి ఫ్రెండ్స్ అంతర్జాతీయ సంఖ్యామానంలో ఉండేదాన్ని సారీ హిందూ అరబిక్ సంఖ్యామానంలో అక్షరాల్లో ఉంది కదా దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకొని తిరిగి అంతర్జాతీయ సంఖ్యామానం రూపంలో త్రీ కామాస్ త్రీ డిజిట్స్ తర్వాత ఒక కామ పెట్టుకుంటూ వెళ్ళి ఈ విధంగా స్థానాలను గుర్తించి అక్షరాల రూపంలో రాయాలి ఫ్రెండ్స్ ఓకే నేను ఒక ఎగ్ ఒక క్వశ్చన్ మాత్రమే డిస్కస్ చేసి చూపించాను ఫ్రెండ్స్ మిగిలినవి మీరే ట్రై చేయండి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి థౌజండ్ క్రోర్స్ అంటే ఇక్కడ చూసారా ఇలా వేసుకుని నంబర్స్లో రాసుకుని తర్వాత ఒక్క అంతర్జాతీయ సంఖ్యామానంలో రాసుకొని అక్షరాల్లో రాయండి సంఖ్య రూపంలో రాసుకొని అక్షరాల్లో రాయండి సిక్స్త్ క్వశ్చన్ రైట్ ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ఇండియన్ సిస్టమ్ సో ఫిఫ్త్ దాంట్లోనే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందని డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వెయ్యి కోట్ల తొమ్మిది తొంభై తొమ్మిది లక్షల నలభై మూడు ఫిఫ్త్ క్వశ్చన్లో సెకండ్ది వెయ్యి కోట్ల సో so, ఇక్కడికి వెయ్యి కోట్లు తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది లక్షల నలభై మూడు తొంభై తొమ్మిది లక్షల పదివేల స్థానంలో ఏమీ లేదు వేల స్థానంలో ఏమీ లేదు అలాగే వందల స్థానంలో కూడా ఏమీ లేదు ఓన్లీ నలభై మూడు మాత్రమే ఉంది కాబట్టి ఇలా రాసుకోవాలి దీన్ని తిరిగి మామూలుగా రాసుకుని దీన్ని తిరిగి ఇలా మూడు అంకెల్లో ఒకటి విభజిస్తాం కదా ఇలా విభజించి ఇలా ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు మిలియన్లు పది మిలియన్లు వంద మిలియన్లు బిలియన్లు పది బిలియన్లు ఓకే ఈ విధంగా రాయాలి సో అప్పుడు పది బిలియన్ల నేను ఊరికే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు అక్షరాల రూపంలో ఇంకా మనం ఈజీగా రాయొచ్చు సో పది బిలియన్ల ఇక్కడ ఏమీ లేదు మిలియన్ల రూపంలో రెండు దాంట్లో ఏమీ లేదు ఇంకా తొమ్మిది ఇక్కడ మిలియన్ల ప్లేస్లో ఒకటి ఉంది తొమ్మిది అనేది సో పది బిలియన్ల తొమ్మిది మిలియన్ల పది బిలియన్ల తొమ్మిది మిలియన్ల తొమ్మిది వందల వేల నలభై మూడు ఈ విధంగా రాయాలి తొమ్మిది వందల వేల నలభై మూడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇండియన్ సిస్టమ్ ఫామ్ ఓకే వర్డ్ ఫామ్లో రాయమన్నారు ఇప్పుడు ఇది అంతర్జాతీయ సంఖ్య రూ రూపం మానంలో అక్షరాలలో ఇచ్చారు మనం దీన్ని హిందూ అరబిక్ సంఖ్య రూపంలో రాయాలి సో కింది సంఖ్యలను హిందూ అరబిక్ సంఖ్య మానంలో పదాలలో రాయము తొమ్మిది బిలియన్ల ఇరవై నాలుగు మిలియన్ల యాభై వేల డెబ్బై రెండు సో దీనికి రివర్స్ ఇది అన్నమాట సో తొమ్మిది బిలియన్ల తొమ్మిది బిలియన్ల ఇరవై నాలుగు మిలియన్ల సో వందల మిలియన్లలో ఏమీ లేదు ఇరవై నాలుగు మిలియన్ల ఇరవై నాలుగు మిలియన్ల యాభై వేల సో ఇక్కడ ఏమీ లేదు వందల వేల ప్లేస్లో వంద వేలు ప్లేస్లో ఏం లేదు కాబట్టి జీరో పెట్టుకుంటాం యాభై వేల యాభై వేల డెబ్బై రెండు సో వందల ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి జీరో డెబ్బై రెండు సరే ఈ విధంగా రాసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా రాసుకున్న దాన్ని మనం తిరిగి ఇలా రాసుకుని మూడు అంకెల తర్వాత ప్రతి రెండు అంకెలకి ఒక కామ పెట్టుకుంటూ పోతాం సో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు సో తొమ్మిది వందల ఇవన్నీ వంద కోట్లు తొమ్మిది వందల రెండు కోట్ల ఇక్కడి నుంచి ఇక్కడికి లక్షలు నలభై లక్షల లక్షల నలభై లక్షల యాభై వేల యాభై వేల డెబ్భై రెండు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రాయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏడు వందల ఏడు వందల బిలియన్ల ఆరు మిలియన్ల నాలుగు వేల ఏడు వందల ఐదు సో ఇక్కడ చూసారా ఏడు వందల బిలియన్ల ఏడు వందల బిలియన్లు అంట ఆరు మిలియన్ల ఇక్కడ వంద మిలియన్లలోనూ ఏమీ లేదు పది మిలియన్లలోనూ ఏమీ లేదు సో ఆరు మిలియన్లు ఒకటే ఉంది జీ మిగిలిన ప్లేస్లో జీర పెట్టుకొని ఆరు మిలియన్లు ఒకటే పెట్టుకుంటాం నాలుగు వేల సో వందల వేల్లో ఏమీ లేదు పదివేల వేల్లోనూ ఏమీ లేదు పదివేల్లోనూ ఏమీ లేదు సో ఒట్టి నాలుగు వేలు ఒక్కటి ఉంది నాలుగు వేల ఏడు వందల ఐదు ఏడు వందల ఐదు ఈ విధంగా రాసుకుంటాం దీనిని తిరిగి ఎలా రాస్తాం ఇలా రాసుకొని తర్వాత మూడు అంకెల తర్వాత ఒక కామ తర్వాత రెండు అంకెలకి ఒక కామ ఇలా ఉంచుకుంటాం కోట్ సారీ ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు వేల కోట్లు పదివేల కోట్లు ఓకే సో ఈ విధంగా రాసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోట్లలోనే ఉంది ఫ్రెండ్స్ పదివేల కోట్లు అంటే డెబ్బై వేల కోట్ల డెబ్భై వేల కోట్ల అరవై లక్షల ఇది పది లక్షల స్థానంలో ఆరు ఉంది కాబట్టి అరవై లక్షల పదివేల స్థానంలో ఏమీ లేదు వేల స్థానంలో నాలుగుంది నాలుగు వేల మిగిలింది సేమ్ ఏడు వందల ఐదు ఏడు వందల ఐదు ఈ విధంగా రాయలే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం